అమ్మా నాన్న, నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను. మీరు నా కోసం వెతకండి. ధైర్యం ఉంటారా? రైతాంగాన్ని ఆదుకో. నష్టపోయిన రైతాంగాన్ని, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి నిర్ణయాలు చెయ్యి. మాటలు కాదు, లేకపోతే ఓట్ల కోసం నాటకాలు కాదని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా. కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరమైతే దీని మీద కూడా కొంచెం డిబేట్ ఒపీనియన్ ఉంది. కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది ఒకసారి ప్రాసెసింగ్కి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుందంటున్నారు. అవసరం కొద్దీ ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ అవసరమైనా అవి కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజిలెన్స్ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ, పొల్యూషన్ పేరుతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఎక్కడికక్కడ అరాచకాలు, టాస్క్ ఫోర్సులు ఇవన్నీ ఉండవు. ఆ టాస్క్ ఫోర్సులు లేకుండా మీతో మీటింగులు పెట్టి బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు చేశాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చేస్తాం. ఇంకో పక్కన మద్దతు ధర, నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఏ రంగం సంక్షేమంలోకి పోయినా ఆ సమయంలో ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూని కావాల. ఇది అక్వారంగా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కారణాలు ఏమైనా కావచ్చు. ఈ తాత్కాలికమైన సమయంలో మనం నిలదొక్కోగలిగితే మళ్ళా ఈ దీంట్లో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడే మీకు అందరికి కూడా అవసరమైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఎంఎస్పి పెట్టి తప్పకుండా మిమ్మల్ని ఆదుకోవాలి. అట్లా కాకుండా ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, ఫీడ్ నువ్వు ధర పెంచద్దు, రీజనబుల్ ధర పెంచకుండా ఓన్ డబ్బులు ఎక్కడ చేస్తారు అతను తేలేడు, ప్రాసెసింగ్ నువ్వు కంపల్సరీగా ఎంత పెట్టుకోను, మంచిదే కొనగలిగితే, కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించి పాలసీ నిర్ణయించాలి. అట్ట కాకుండా బెదిరించో భయపెడితే కొంటానని చెప్పి ఇంటికి పోయి పడుకుంటాడు. ఇప్పుడు సినిమా టికెట్ల మారిగా సినిమా థియేటర్లు ఏమైనా అయితే మళ్ళీ బెదిరించాడు, బెదిరించి నేనే చేస్తా అన్నాడు. కడాన వాళ్ళు అన్నారు, మీరున్నంత వరకు ఈ రాష్ట్రంలో మేము థియేటర్ నడపం, మేము క్లోజ్ చేసాం. ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలో థియేటర్ని క్లోజ్ అయిపోయినాయా లేదా, చాలా థియేటర్లు పోయినాయా లేదా, విధి లేని పరిస్థితుల్లో కొంతమంది నడుపుకుంటున్నారు. అదే నువ్వు చేసే పని అంటే మీ బెదిరింపులేంటి, మీ దబాయింపులేంటి? కడాల సినిమా యాక్టర్లు కూడా బెదిరించాడు ఆ హీరోల్ని. ఎంత గొప్పోడు అంటే అంత గొప్పోడు. అంటే ఒక సైకోకి మంచి చెడు, కళ లేకుంటే గొప్ప వ్యక్తులు, వయస్సు ఏమి ఉండవు. వాళ్ళు మాట్లాడేదే వాళ్ళు మాట్లాడతారు తప్ప ఇంకోటి కాదు. అందుకని మద్దతు ధర కూడా ఇప్పిస్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా విషయాలుంటే మనం మాట్లాడుకుందాం. మళ్ళీ అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చి దీనికి నెంబర్ వన్ చిరునామా ఏదంటే అది ఆంధ్రప్రదేశం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది ఒకటే కాదు, నేను ఆ రోజు చాలా కలలు కన్నాను. మీరు కూడా ఏమారారు, మీరు కూడా చాలా మంది ఏమారారు, అక్వా రైతులు కూడా ఏమారారు. నేను రూపాయి 50 పైసలకి ఇస్తానంటే 4 రూపాయల 86 పైసల నుంచి 2 రూపాయలు చేశాడు పోయి, రూపాయి 50 పైసలు 50 పైసలు తప్ప తగ్గిస్తానంటే మీరు ఆనందపడిపోయి మొత్తం ఎరేసాడు, మీకు గాలం వేసాడు, ఆ గాలంలో పడిపోయారు. ఆ దెబ్బ దెబ్బ ఇప్పుడు మీరు మను కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జ్ఞానోపదయానికి వచ్చారు, అందుకే చెప్పా ఇదేం కర్మ మన రాష్ట్రానికి, దీనికి వచ్చాము ఇప్పుడు అందరం కలిసి. మీ బాధలు, నా బాధలు, ప్రజల బాధలు, అన్ని బాధలు మనం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధాన్యం విషయం చూడండి, ఇది ఒక పెద్ద కుంభకోణం. నాకైతే అర్థం కాదు. ఆ రోజు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను మీరు ఏం చేశారు, మేము రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేశాం, రైతులకు నేరుగా డబ్బులు ఇచ్చాం. మీరు వాలంటీర్లు పెట్టారు, ఆర్బీకేలు పెట్టారు, ఆ నుంచి ఉద్యోగస్తులందరినీ పెట్టారు, అందరికీ డబ్బులు ఇవ్వాలా, వాళ్ళ దయాదర్శనల పైన
రైతు పండించిన పంట అమ్మే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఇచ్చే పనిలేదు. వస్తా బిల్లులు చెల్లింపు అప్పుడు 7 రోజుల్లో ఇస్తే ఇప్పుడు ఏడాది అంతా ఇచ్చే పరిస్థితులు లేరు. బ్రోకరేజ్ ఆ రోజు లేదు, ఇప్పుడు అందరికీ బ్రోకరేజే. గోతాలు ఆ రోజు మనమే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆ గోతాలు కూడా ఇవ్వడం. ఆ రోజు బాతులు తినని ధాన్యాన్ని ఇదే కృష్ణా జిల్లాలో వరవేస్తే నేను కొనిపించా. నేను ఒకటే మాట చెప్పాను, మీకు ఏ ఇబ్బంది ఉన్నా పర్వాలేదు, రైతు నష్టపోవడానికి వీలు లేదని నేను కొనిస్తే ఈరోజు తేమ పేరు పెట్టి మీరు బియ్యం కొనే పరిస్థితి లేదు. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మొత్తం ధాన్యం మీకు రేట్ రావడంలో కానీ వినియోగదారుడికి ఇచ్చే ఫేర్ ప్లే షాప్లో ఇచ్చే బియ్యం రీసైక్లింగ్ మాత్రం సమర్థవంతంగా చేస్తున్నాడు మీ పేరు ఉపయోగించి. కడాన రీసైక్లింగ్ వాళ్ళకి 8 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి ఆ బియ్యం తీసుకొని కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్లు చేసే పరిస్థితికి వచ్చారు. దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నారు.